So we have four types of reactors. Okay, four or five types of reactors. So we have generation high voltages. Okay, we second chapter will be generation of high voltage DC and AC. So here we have generation of high voltage DC and AC. And this is my first step. Okay, so first here will be high voltage DC. So high voltage is DC. అక్కడ మనకు ఎన్ని టైప్ ఉన్నా ఫస్ట్ మనకు హై వోల్టేజ్ డిసి హై వోల్టేజ్ ఏసీ ఆఫ్ పవర్ ఫ్రీక్వెన్సీ హై వోల్టేజ్ ఏసీ వోల్టేజ్ ఆఫ్ హై ఫ్రీక్వెన్సీ హై ట్రాన్సియంట్ వోల్టేజ్ ఫర్ షార్ట్ డ్యూరేషన్ ఓకే సచ్ యాజ్ లైట్నింగ్ వోల్టేజ్ ఫోర్ వోల్టేజ్ అండ్ ట్రాన్సియంట్ వోల్టేజ్ ఫర్ లాంగ్ డ్యూరేషన్ సచ్ యాజ్ స్విచ్చింగ్ సర్క్యూట్ సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ డిసి హై వోల్టేజ్ ఓకే ఏసీ వోల్టేజ్ High voltage AC, okay, with power frequency, okay, and high voltage AC voltage for high efficiency, and high transient voltage, okay, transient voltage for short duration, okay, short duration and longer duration. So, we can be kind of type, okay, so high voltage is DC. సో మనకు పర్పస్ ఏమి ఓకే ఎక్కడ యూజ్ చేస్తాం హై వోల్టేజ్ డిసి అప్లికేషన్ ఫస్ట్ మనకు ట్రాన్స్మిషన్ లైన్ సిస్టమ్ తీసుకుంటాం ఓకే సో హై వోల్టేజ్ హెచ్విడిసి ట్రాన్స్మిషన్ సిస్టమ్ అని మాట్లాడతాం కొన్నిసార్లు పేపర్లో కూడా మనకు ఉంటుంది ఓకే హై వోల్టేజ్ డిసి లైన్ అనేది ఇక్కడ ఉంది సో దాని కన్స్ట్రక్షన్ కొద్ది వర్క్ అవుతుంది ఓకే సో ఫెయిల్యూర్ అయింది సో ఇక్కడ హై వోల్టేజ్ డిసి అంటే మనకు 400 KV ఓకే మనకు 400 KV వరకు ఏంటంటే మన ట్రాన్స్మిషన్ ఏసీగా మనకు చేసేది సో మనకు ఎకనామిక్గా కాస్ట్ ఓకే సో మనకు కాస్ట్ ఎఫెక్టివ్ ఉంటుంది సో మనకి ఎఫిషియన్సీ కూడా ఉంది బట్ మనం అబోవ్ వెళ్తే ఓకే సో గ్రేటర్ దాన్ దిస్ 400 KV అప్పుడు ఏమవుతుంది మనం ఏసీ వోల్టేజ్ ఏదైందో సో ఏసీ వోల్టేజ్ మన హయ్యర్ వోల్టేజ్ 400 KV కంటే మన ట్రాన్స్మిషన్ అబ్బో వెళ్తే మనకు ఉంది లాసెస్ ఓకే సో లాసెస్ అనేది ఏంటి మనకు ఎకనామికల్గా ప్రాబ్లం అంటే కాస్ట్ సో కాస్ట్ అనేది ఎకనామిక్గా సో అందుకోసం ఏంటంటే మనం డీసీ వోల్టేజ్కి వెళ్తాం ఓకే అబ్బో 400 KV చేసినంటే మనం డిసి వోల్టేజ్ ట్రాన్స్మిషన్ అయితే సో ఆ వోల్టేజ్ ఎంత అంటే 750 KV ఓకే 750 KV ట్రాన్స్మిషన్ లైన్స్కి యూజ్ చేస్తాం సో మనకి ఇండియాలో 2 లైన్స్ ఉన్నాయి ఓకే 750 KV ఓకే సో అందులో ఏంటి డీసీ ట్రాన్స్మిషన్ సో ఒకవేళ సార్ 400 KV కానీ 400 KVలో ప్రాబ్లం అయినప్పుడు 750 KVలో ఏం ప్రాబ్లం ఉంటుంది ఓకే సో 750 KVలో మనం యూజ్ చేయాలంటే ఏసీ వోల్టేజ్ సో మనకు నెంబర్ ఆఫ్ లైన్స్ ఓకే సో మనకు 3 ఫేజ్ సిస్టమ్ అనుకోండి మనకు నెంబర్ ఆఫ్ కండక్టర్స్ ఉంటుంది 3 కండక్టర్స్ ఓకే సో సింగిల్ సర్క్యూట్ అని అనుకోండి 3 కండక్టర్స్ సో మనకు హయ్యర్ డిస్టెన్స్ మాత్రం ఏంటంటే ఈ వోల్టేజెస్ హయ్యర్ వోల్టేజెస్ని అప్లై చేస్తాం ఓకే ఫర్ షార్ట్ డ్యూరే షార్ట్ డిస్టెన్స్కి అయితే మనం హయ్యర్ వోల్టేజెస్ అప్లై చేయాలి ఓకే ఇప్పుడేమవుతుంది మనకు ఎంత డిస్టెన్స్ తీసుకుంటే అంత కాస్ట్ పెరిగిపోతుంది ఓకే అదే డీసీ ట్రాన్స్మిషన్ లైన్ తీసుకున్నప్పుడు ఏంటంటే మనం ఓన్లీ సింగిల్ కండక్టర్గా యూజ్ చేస్తే ఆర్ 2 కండక్టర్స్ అని యూజ్ చేయాలి ఓకే సో అప్పుడు ఏమవుతుంది కాస్ట్ అనేది తగ్గిపోతుంది ఓకే ఫస్ట్ కండక్టర్ సైజ్ అనేది కండక్టర్ సైజ్ డిక్రీజ్ అవుతుంది నెంబర్ ఆఫ్ కండక్టర్స్ అని డిక్రీజ్ ఓకే నెక్స్ట్ సో ఏసీ ట్రాన్స్మిషన్ లైన్స్ ఉందనుకోండి ఏసీ ట్రాన్స్మిషన్ లైన్స్కి పోల్స్ ఓకే టవర్ పోల్స్ ఏవైతే ఉన్నాయో ఓకే మనం పోల్స్ సారీ టవర్స్ ఏవైతే యూజ్ చేసామో సో టవర్ స్ట్రక్చర్స్ యూజ్ చేసి మెటల్ అనేది ఓకే సో దానికి డిఫరెంట్ ఓకే సో కాస్ట్ అనేది ఎక్కువ ఏసీ అదే డీసీ కన్నా అనుకోండి 2 కండక్టర్స్ ఆర్ సింగిల్ కండక్టర్ సో అప్పుడైంది దాని స్ట్రక్చర్ అనేది తక్కువ అవుతుంది సో కాస్ట్ అనేది కూడా తక్కువ అవుతుంది ఓకే సెకండ్ నెక్స్ట్ సో ఇఫ్ హయ్యర్ వోల్టేజెస్ ఏమవుతుంది ట్రాన్స్ఫార్మర్స్ ఓకే సో ఇప్పుడు ఏసీ వోల్టేజెస్ వల్ల ఏమవుతుందంటే మనకు ఇంపిడెన్స్ లాసెస్ వస్తుంది ఓకే సో ఇంపిడెన్స్ లాసెస్ అనేది మనకు డీసీలో ఉంటుంది ఓకే థింగ్ సో ఈ ఓల్డ్ ఈ కరోనా ఎఫెక్ట్ కూడా ఏముంది సో డీసీలో అయితే చాలా తక్కువ ఓకే సో
అంటే మనకు ఉంటుంది సర్టెన్ లిమిటేషన్స్ దగ్గర మాత్రమే అపియర్ అవుతుంది. సో కరోనా వల్ల ఎఫిషియన్సీ కానీ అన్ని కూడా ఏంటంటే హయ్యర్ డీసీ వోల్టేజెస్ డీసీ ఎలక్ట్రిసిటీ కార్జెస్ అన్ని కూడా రిడ్యూస్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మెయిన్గా కాస్ట్. సో హయ్యర్ వోల్టేజెస్కి వెళ్ళినప్పుడు మనం డీసీ ఎందుకు వోల్టేజ్ అంటే కాస్ట్ అనేది ఇంపార్టెంట్. ఓకే, కాస్ట్ ఎఫెక్ట్ ఉండడానికి ఏంటంటే డీసీ వోల్టేజ్. సో ఈ డీసీ వోల్టేజ్ జనరేట్ చేసేదానికి మనం ఏం చేస్తుందంటే కన్వర్టర్స్. ఓకే, సో కన్వర్టర్స్ యూజ్ చేసుకొని మన డీసీ వోల్టేజ్. ఓకే, సో దాంట్లో మనకు ఏ కన్వర్టర్స్ ఉన్నాయంటే పవర్ ఎలక్ట్రానిక్ టర్నర్. సో వాటి గురించి మనకు నెక్స్ట్ టాపిక్స్ ఉన్నాయండి. ఓకే, సో ఫస్ట్ కన్వర్టర్స్ కంటే ముందు మనం లోయర్ వోల్టేజెస్ ఉన్నప్పుడు ఏ విధంగా వోల్టేజ్ ఓకే సో ఏసీ టు డీసీకి ఏ విధంగా కన్వర్ట్ చేసాను వాటి గురించి మనకు నెక్స్ట్ టాపిక్స్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్. సో ఇక్కడ ఒక అప్లికేషన్, అలాగే ఇది ఒక ట్రాన్స్మిషన్ లైన్ ఒక అప్లికేషన్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ తీసుకున్నాము ఏసీ వోల్టేజ్ ఫర్ పవర్ ఫ్రీక్వెన్సీ. ఏసీ వోల్టేజ్ హై ఫ్రీక్వెన్సీ, ఇక్కడ హై ఫ్రీక్వెన్సీ పవర్ ఫ్రీక్వెన్సీ. సో ఇక్కడ ఫ్రీక్వెన్సీ అనేది మోటార్స్ కానీ అప్లికేషన్స్ కానీ ఇది డిఫరెంట్ ఉంటుంది. ఓకే, సో ఎక్కడ యూస్ అవుతుంది ఈ ట్రాన్స్మిషన్ సిస్టమ్ హైయర్ ఫ్రీక్వెన్సీ అంటే మన స్పేస్ రీసెర్చెస్ వెళ్ళినప్పుడు. సో మనం ఏంటంటే పవర్ ట్రాన్స్ఫార్మ్ చేయాలి. సో పవర్ ట్రాన్స్ఫార్మ్ చేయాలన్నప్పుడు ఏంటంటే వన్ వోల్టేజ్ నుంచి ఇంకొక వోల్టేజ్కి ఏంటంటే హయ్యర్ ఫ్రీక్వెన్సీలో చేంజెస్ చేస్తారు. ఓకే, సో శాటిలైట్స్కి పవర్ సప్లై చేయాలంటే ఇలా సప్లై చేస్తాం అంటే సో సోలార్ నుంచి సప్లై ఉంటుంది. ఓకే, అలా కాకుండా ఇంకొక సిస్టమ్ కూడా ఉందంటే సో మైక్రోవేవ్ టెక్నాలజీ. సో పవర్ సప్లై అనేది ఆ విధంగా ఒకటి. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే వోల్టేజ్ అనేది ఏసీ వోల్టేజ్ అనేది డిఫరెంట్ ఫ్రీక్వెన్సీలో దాన్ని సప్లై చేస్తుంది. ఓకే, సో అప్పుడు ఏమవుతుందంటే ఆ వోల్టేజ్ ఫ్రీక్వెన్సీ జనరేట్ చేయాలనుకుంటే మనకు డిఫరెంట్ ఫ్రీక్వెన్సీలు దాన్ని సప్లై చేస్తాం. ఓకే, దట్స్ ఆల్. అండ్ నెక్స్ట్ సో ట్రాక్షన్ సిస్టమ్. ఓకే, సో ట్రాక్షన్ సిస్టమ్ ఉన్నప్పుడు ఏంటంటే మనకు ఎంఎంటిఎస్ ట్రైన్స్ మెట్రో ట్రైన్ ఉన్నాయి కానీ సో మెట్రో ట్రైన్స్లో నెక్స్ట్ ఎంఎంటిఎస్ ట్రైన్స్లో మనకు ఓన్లీ సింగిల్ కండక్టర్ ఉంటుంది. సో సింగిల్ కండక్టర్స్కి ఏంటి, సో అంత స్పీడ్గా ట్రైన్ వెళ్ళాలి అనుకుంటే సో మనకు వోల్టేజ్ అనేది కూడా చాలా ఎక్కువ ఉండాలి. ఓకే, అక్కడ వచ్చే వోల్టేజ్ అనేది కూడా చాలా ఎక్కువ. ఓకే, 25 kV లైన్ అని. ఓకే, సో 25 kV లైన్ ఉంటుంది. సో అక్కడ ఉండే లైన్స్లో మన ఫ్రీక్వెన్సీ అనేది కూడా ఏంటంటే చాలా తక్కువ. ఓకే, 25 ఫ్రీక్వెన్సీ. ఓకే, సో ఫ్రీక్వెన్సీ అనేది కూడా 50 Hz ఉండాలి, కొద్ది తక్కువ ఉంటుంది. సో మన 50 Hz ఫ్రీక్వెన్సీ అంటే చాలా తక్కువ ఉంటుంది. ఓకే, 25 Hz ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అండ్ అప్పుడు ఏముంది, మనం సింగిల్ కండక్టర్స్ యూజ్ చేస్తాం. ఓకే, అది నెక్స్ట్. సో ఇక్కడ ఆపరేట్ చేయడానికి సో ఎక్విప్మెంట్స్ అనేది కూడా. ఓకే, సో ఇవన్నీ మనం 400 kV 750 kV ట్రాన్స్మిషన్ ఎక్విప్మెంట్స్, సో అవన్నీ కూడా ఏంటంటే ఒకటి. సో ఇంకొకటి అప్లికేషన్ అంటే ఇండస్ట్రియల్ అప్లికేషన్. సో ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ తీసుకుంటే మనకు పవర్ ప్లాంట్స్ ఉన్నాయి. ఓకే, సో పవర్ ప్లాంట్స్ అనేది పవర్ జనరేట్ అవుతూ వాటికి యూజ్. బట్ సో ఏవైతే మనం లిఫ్ట్ ఇరిగేషన్ పర్పస్ కానీ, ఓకే, సో వాటర్ ఇరిగేషన్ ఏంటంటే మనకు వాటర్ని వర్క్ చేయాలి. ఓకే, సో వాటర్ని పంప్ చేయాలంటే మనకి ఇన్ని మోటార్స్ అవసరం. ఓకే, సో మన డొమెస్టిక్ యూజ్ చేసే మోటార్స్ ఏమవుతున్నాయి, సో మోటార్స్ ఏంటి, సో సంప్ నుంచి ట్యాంకర్కు వాటర్ పంప్. ఓకే, సో అక్కడ యూజ్ చేసేది మనం సో 220 or 230 volts. ఓకే, 230 volts 50 Hz అది ఏంటి, సో మనకు హెచ్పి బేస్ చేసుకుని హాఫ్ హెచ్పియా. ఓకే, 1 HP మోటార్, సో అది వర్క్ అవుతుంది. సో అలా కాకుండా సో మన హయ్యర్, ఓకే, హయ్యర్ డిస్టెన్స్లో వాటర్ని పంప్ చేయాలన్నప్పుడు మనకి ఏంటి మోటార్స్ అనేవి కూడా చాలా రేటింగ్స్ ఉంటాయి. ఓకే, మనం షార్ట్ లెంత్ ఒక 4 meters 3 meters ఆర్ 7 meters మనం 1 HP మోటార్స్ యూజ్ చేస్తున్నప్పుడు హయ్యర్ డిస్టెన్స్కి మనం వాటర్ని పంప్ చేయాలన్నప్పుడు ఏంటి మనకు యూజ్ చేసే మోటార్ కూడా హయ్యర్ HP లో ఉంటాయి. సో ఎంత HP లో ఉందో సో అవి బట్ వాట్ పవర్, ఓకే, వాట్ ఇస్ ద పవర్ రేటింగ్స్ అవుతుందో, సో 35 MW 30 MW. ఓకే, ఆ విధంగా సో వాటిని రన్ చేయాలన్నప్పుడు ఏంటి సో మనకు పవర్ వోల్టేజ్ అనేది కూడా హయ్యర్ వోల్టేజెస్ ఉంటాయి. ఓకే, అవి డొమెస్టిక్ అప్లికేషన్స్లో యూజ్ చేసినట్టు ఉండదు. ఓకే, సో వాటి వోల్టేజ్ అనేది రేటింగ్స్ అనేది కూడా సపరేట్ ఉంటుంది. ఓకే, సో వాటి కంటిన్యూగా
పవర్ సప్లై మెయింటైన్ చేసుకోవడానికి ఏంటంటే మనం దాని యొక్క సబ్స్టేషన్స్ ప్లేస్ చేసి దాన్ని వర్క్ చేస్తాం. ఓకే, అక్కడ ఏంటంటే మనకు హయ్యర్ వోల్టేజ్ ఏసీ, ఓకే ఏసీ సిస్టమ్స్ అండి. సో డిసి సిస్టమ్ కాదు, అక్కడ ఏసీ యూజ్ చేస్తాం, సప్లై ది హయ్యర్ వోల్టేజ్. ఓకే, అది ఒక. నెక్స్ట్ ఇండస్ట్రీ. సో ఇండస్ట్రీ అప్లికేషన్స్ మన ఎక్కడ ఇండస్ట్రీ అప్లికేషన్స్ హై వోల్టేజెస్ అంటే మెటల్ ఇండస్ట్రీ. ఓకే, సో స్టీల్ ఇండస్ట్రీ ఉంటుంది కదండి, సో స్టీల్ ఇండస్ట్రీస్లో ఏముంది, సో మనం మెటల్ని ఏం చేయాలి, సో సాలిడ్ ఫామ్ నుంచి లిక్విడ్ ఫామ్గా కన్వర్ట్ చేయాలి. ఓకే, సో సాలిడ్ నుంచి లిక్విడ్కి కన్వర్ట్ చేయాలంటే ఏంటి, మనకి నార్మల్గా గోల్డ్, ఓకే సో గోల్డ్ సిల్వర్స్ వాటికి మనం సో సాలిడ్ నుంచి లిక్విడ్ చేయాలంటే హయ్యర్ వోల్ట్ హయ్యర్ టెంపరేచర్ సప్లై. ఓకే, అదే స్టీల్ కి, స్టీల్ని మనం సాలిడ్ నుంచి లిక్విడ్ కావాలంటే సో మనం ఇంకా ఎక్కువ హయ్యర్ టెంపరేచర్. సో అప్పుడు మనకి ఏంటంటే యూజ్ చేసే ఫర్నెస్ సిస్టమ్, ఓకే సో ఫర్నెస్ సిస్టమ్స్ యూజ్ చేసే వోల్టేజ్ రేటింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, వోల్టేజ్ రేటింగ్ ఉంటుంది, అలాగే హై ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఓకే, సో ఎందుకు హయ్యర్ ఫ్రీక్వెన్సీకి వెళ్తుందా అంటే అక్కడ మనం హీట్, ఓకే హీట్ జనరేట్ చేయడానికి హయ్యర్ ఫ్రీక్వెన్సీ ఫర్నెస్ సిస్టమ్స్ ఉంటాయి. ఓకే, అది ఒక అప్లికేషన్. సో ఏంటంటే ఫాస్ట్గా ఈజీగా సో షార్ట్ టైమ్స్లో మనకు హీట్ అనే అంత హై అమౌంట్ ఆఫ్ హీట్ అనేది జనరేట్ చేయాలంటే ఏంటంటే మనం హయ్యర్ వోల్టేజ్ హయ్యర్ ఫ్రీక్వెన్సీ ఫర్నెసెస్లో మనం దాన్ని యూజ్ చేయాలి. ఓకే, అది ఒక అప్లికేషన్. ఓకే, సో అందుకోసం ఏంటంటే మనకి జనరేషన్ ఆఫ్ హై వోల్టేజ్ డిసి ఏసీ సిస్టమ్ గురించి మనకు ఏ విధంగా జనరేట్ చేస్తాం అనే దాని గురించి తెలియాలి. ఓకే, సో దాని గురించి మనకి సెకండ్ చాప్టర్. ఓకే, జనరేషన్ ఆఫ్ హై డిసి అండ్ ఏసీ వోల్టేజ్ అండ్ కరెంట్. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ ది వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ది హై వోల్టేజెస్ అండ్ వేర్ వీఆర్ యూజింగ్ ది హై వోల్టేజ్ ఇన్ డిసి అండ్ ఏసీ సిస్టమ్.